ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో సాఫ్ట్వేర్ వీడియోస్ చూసే ఉంటారు. లాస్ట్ టైం ప్రాక్సీ అనేది చేశానన్నమాట. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో చాలామంది కూడా తెలియంది తెలుసుకుందామని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయింది. సో వీడియో అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే నేనేమి ప్రాక్సీ చెయ్యమని చెప్పలేదండి. ఆ వీడియోలో కంప్లీట్గా ఎండింగ్ వరకు వింటే మీకే అర్థమవుతుంది. అంటే జనరల్గా జరిగే గాసిప్స్ గురించి నేను, మనం మామూలుగా ఎంప్లాయీస్ అది మనం బ్రేక్ టైంలో అలా కలుసుకున్నప్పుడు ఏమేమి టాపిక్స్ మాట్లాడుకుంటాము, ఇలాంటి వాటి మీద వీడియోస్ చేస్తున్నానన్నమాట నేను. సో అలా మాట్లాడుకున్నప్పుడు ఇలా ప్రాక్సీ గురించి వచ్చిందని చెప్పేసి ఇలా ప్రాక్సీ గురించి చెప్పాను. సో అయితే ప్రాక్సీకి మనం వెళ్ళొద్దన్నమాట. ఎప్పుడైనా మన ఓన్గా మనమే ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి. అప్పుడే మనకి జాబ్లో మనం నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పానన్నమాట. వీడియో ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో అలానే ఈరోజు మరో మంచి టాపిక్ అన్నమాట. సో ఇలా బ్రేక్ టైంలో అందరూ ఎంప్లాయీస్ కలిసి డిస్కస్ చేసుకునేటప్పుడు వచ్చింది ఏంటంటే ఓఓఓ. సో కింద టైటిల్ చూసే ఉంటారు, ఓఓఓ అంటే ఏంటి అంటే అవుట్ ఆఫ్ ఆఫీస్ అని. సో ఈ అవుట్ ఆఫ్ ఆఫీస్ని ఎలా సెట్ చేయాలి, ఎందుకు సెట్ చేయాలి, సెట్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది సుమా. మధ్యలో మాత్రం స్కిప్ చేయొద్దు. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో సాఫ్ట్వేర్లో అయినా సరే, మీరు ఏ కంపెనీలో ఉన్నా సరే, లైక్ ఆఫీస్లో ఉన్నా, కంపెనీస్లో ఉన్నా, టీచింగ్ జాబ్లో ఉన్నా, ఏదైనా సరే మనం జనరల్గా మనకి లీవ్స్ అనేవి ఎలో చేస్తూ ఉంటారు. సో అలానే హాలిడేస్, ఇంకా వీకెండ్స్ ఇలా మనకి వస్తూనే ఉంటాయి కాబట్టి సో లీవ్స్ తీసుకుంటూ ఉంటాం. సో జనరల్గా ఏ కంపెనీ అయినా, అలానే ఏ కంట్రీ నుండి వర్క్ చేస్తున్నా కూడా మనం చాలాసార్లు వర్క్ నుండి బ్రేక్ తీసుకునే ఛాన్స్ అనేది వస్తుందన్నమాట. నార్మల్గా బ్రేక్ అంటే పబ్లిక్ హాలిడేస్, వీకెండ్స్ ఇలాంటివి తీసుకునే బ్రేక్ కాదనమాట. లీవ్స్ తీసుకునేటప్పుడు మనం తీసుకునే బ్రేక్ అనేది వస్తుందన్నమాట. సో ఈ లీవ్స్ అప్లై చేసినప్పుడు మనం కొంచెం మన స్టడీ, ఐ మీన్ మన ఆఫీస్కి, మన వర్క్కి కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా లీవ్ తీసుకునేటప్పుడు అందరికీ చెప్పలేము కదా మనం, నేను లీవ్ తీసుకుంటున్నానని చెప్పలేమన్నమాట. సో ఎప్పుడు ఏ వర్క్ వస్తుందో తెలియదు కాబట్టి జనరల్గా మనం లీవ్ తీసుకునేటప్పుడు ఓన్లీ మన టీమ్ మెంబర్స్కి లేదా మన మేనేజర్కి మాత్రమే చెప్పటం అనేది కానీ, లేదా ఆ టైంలో వేరే టీమ్స్ వాళ్ళకి మన అవసరం వస్తే మనల్ని అనవసరంగా రీచ్ అయ్యి మన హాలిడేస్ గురించి డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో వాళ్ళందరికీ కూడా మనం అవుట్ ఆఫ్ ఆఫీస్ అని మన మెయిల్ అనేది సెట్ చేయాలన్నమాట. సో మనము అవైలబుల్గా లేకుంటే మనము ఈమెయిల్, అలానే మన చాట్ మెసెంజర్లో మీరు కంపల్సరీగా అవుట్ ఆఫ్ ఆఫీస్ అని సెట్ చేయాలి. సో అలా సెట్ ఎందుకు చేయాలి అంటే, ఎవరైనా మనకి మెయిల్ చేసినా, మెసెంజర్లో చాట్ చేసినా వారికి మనం అవైలబుల్ లేము అనే మెసేజ్ అనేది వెళ్తుంది. అయితే మనం అవుట్ ఆఫ్ ఆఫీస్ అనే మెసేజ్ అనేది ఎనేబుల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, మీరు చేసే ప్రతి వర్క్ రిలేటెడ్, అలానే ప్రతి టీమ్ రిలేటెడ్, మీరు లేనప్పుడు ఎవరిని రీచ్ అవ్వాలో వాళ్ళ పేర్లు మెన్షన్ చేయాలి. అలానే అప్పటి నుండి ఎప్పటిదాకా, ఫ్రమ్ 20 నుంచి 22 వరకు అనుకుందాం, ఫ్రమ్ 2 అనేది కంపల్సరీగా డేట్స్ కూడా మెన్షన్ చేయాలి. సో మనం లేనప్పుడు ఫలానా వాళ్ళని రీచ్ అవ్వండి అనేది ఒకటి, అలానే మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అవైలబుల్ ఉండము, ఇవి రెండు కూడా క్లియర్గా మనం అవుట్ ఆఫ్ ఆఫీస్ మెసేజ్లో కనుక మనం పెట్టినట్లయితే చక్కగా మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేసే అవకాశం కూడా ఉండదన్నమాట. సో నార్మల్గా నేనైతే అవుట్ ఆఫ్ ఆఫీస్ అనేది మెసేజ్ సెట్ చేశాకే బ్రేక్ తీసుకుంటా, ఎందుకంటే అనవసరంగా మనకి కాల్స్, వర్క్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈవెన్ మనం లీవ్లో ఉన్నా కూడా ఏదో ఒక వర్క్ రిలేటెడ్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి కంపల్సరీగా అవుట్ ఆఫ్ ఆఫీస్ అనేది మనం పెట్టేశామంటే ఇంకా మనల్ని ఎవరు రీచ్ అవ్వడానికి కూడా, మనల్ని డిస్టర్బ్ చేయడానికి కూడా ఉండదన్నమాట. సో ఇంకొక బెటర్ అయినది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా మనకి మెసేజ్ చేస్తేనే, మెయిల్ చేస్తేనే ఈ అవుట్ ఆఫ్ ఆఫీస్ మెయిల్ వాళ్ళకి రీచ్ అవుతుంది. కానీ ఇంకొకటి, మనం మీటింగ్ క్యాలెండర్ని కూడా ఇన్వైట్ చేయొచ్చు అన్నమాట. సో వాళ్ళకి క్యాలెండర్లో మనం ఈ డేట్స్ అవైలబుల్ ఉండము అని చెప్పేసి క్యాలెండర్ చూడగానే కూడా అర్థమైపోతుంది. సో ఈ మీటింగ్ క్యాలెండర్ని కూడా ఇన్వైట్ చేసి మనం అవుట్ ఆఫ్ ఆఫీస్ అనేది పెట్టేస్తే ఇంకా బాగా క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఈ క్యాలెండర్ ఇన్వైట్ అనేది మీరు డైరెక్ట్గా మీతో పనిచేసే వాళ్ళకి, ఇండైరెక్ట్గా మీతో వర్క్ ఉన్న వాళ్ళకి అందరినీ కూడా ఇన్వైట్ చేయొచ్చు అన్నమాట.
సో ఫ్రెండ్స్, అర్థమైందనుకుంటా అవుట్ ఆఫ్ ఆఫీస్ ఓవోవో అంటే ఏంటి, ఎలా సెట్ చేయాలి, సెట్ చేసేటప్పుడు ఏమేమి విషయాలు గుర్తుపెట్టుకోవాలి, అందులో క్లియర్గా మెన్షన్ చేయాల్సిన విషయాలు ఏమిటి, ఇవాళ మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను. ఇది చాలామందికి కూడా ఉపయోగపడుతుందని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఇది కనుక మీకు అందరికీ ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.